ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. ఈ నెల 17న సిద్దిపేటలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి హరీష్ రావు సభాస్థలాన్ని పరిశీలించారు. ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. ఈ నెల 17న సిద్దిపేటలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి హరీష్ రావు సభాస్థలాన్ని పరిశీలించారు. ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారం చూరందుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి కుమార్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రచార పర్వానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ నెల 15న ఆయన హుస్నాబాద్ లో బహిరంగ సభ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మొట్టమొదటి సభ హుస్నాబాద్ లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ప్రతి ఎన్నికల సందర్భంగా ఆయన హుస్నాబాద్ నుంచి తన ఎన్నికల సమర శంఖాన్ని పూరిస్తున్న విషయం కూడా తెలిసిందే. ప్రతి ఎన్నికల్లో గత 2 సార్లు జరిగిన ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ నుంచి ఆయన ఎన్నికలు ప్రారంభించి విజయటంకా మోగించినటువంటి విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ నెల 15న హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మంత్రి హరీష్ రావు నిన్న అక్కడికి వెళ్లి సభాస్థలిని పరిశీలించి అన్ని ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా బాధ్యతలన్నీ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ అట్లాగే బోయినపల్లి వినోద్ కుమార్ గారికి అప్పగించడం జరిగింది. వాళ్ళంతా ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 17 భారీ బహిరంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. మంత్రి హరీష్ రావు అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచార ఎన్నికల సభలో ప్రచారం నిర్వహించబోతున్నారు. చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన పురిటిగడ్డకు ఎన్నికల ప్రచారానికి రాబోతున్న నేపథ్యంలో ఆశీర్వాద సభ పేరిట పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతూ ఉన్నారు. అందుకు సంబంధించిన స్థలాన్ని కొద్దిసేపటి క్రితం మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో పరిశీలించడం జరిగింది. ఇటు 2-3 స్థలాలని పరిశీలించడం జరిగింది. ప్రధానంగా సిద్దిపేట కరీంనగర్ రోడ్లోని వేములవాడ సమీపంలో ఉండేటువంటి మైదానం ఒకటి, అట్లాగే ఎల్లమ్మగుడి సమీపంలో ఒక భారీ మైదానం కూడా ఉంది. అక్కడ కూడా పరిశీలన చేశారు. 2-3 స్థలాన్ని పరిశీలించారు. బహుశా ఎల్లమ్మగుడి వద్ద ఉండేటువంటి స్థలాన్ని బాగుంటుందనే దిశ ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడే సభ నిర్వహించాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా
పూర్తి సమాచారం అందించి కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి। ఇప్పటికే మంత్రి హరీష్ రావు నిన్న సాయంత్రం సిద్దిపేటలో సమావేశం నిర్వహించి సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి 17న జరిగే ముఖ్యమంత్రి సభకు గ్రామాల వారీగా పెద్ద ఎత్తున ప్రజలు ప్రజల్ని తీసుకురావడానికి అవసరమైనటువంటి ఎన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పడం జరిగింది। భారీగా దాదాపు 70 నుంచి లక్ష వరకు సభకు ప్రజల్ని తరలించాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది। ఎందుకంటే కేసీఆర్ పురిటికట్ట అట్లాగే హరీష్ రావుకు బాగా పట్టున్నటువంటి సిద్దిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని చేస్తూ ఉన్నారు। కొద్దిసేపటి క్రితం మంత్రి హరీష్ రావు ఇదే స్థానిక మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు అట్లాగే సుధా చైర్మన్ రవీందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత వేణుగోపాల్ రెడ్డి అట్లాగే ఇంకా స్థానిక నాయకులంతా కలిసి ఈ పరిశీలన చేశారు। సభ ప్రస్తాన నిర్ణయం జరిగిపోయింది। ఇక ఆ ఏర్పాట్లన్నీ కూడా సభ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి। స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ప్రజల్ని పెద్ద ఎత్తున సమాయత్తం చేయడం కావచ్చు, అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి। 17న జరిగే సభ కోసం గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి, స్వచ్ఛందంగా ప్రజలు ఈ సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చూడాలని చెప్పి చెప్తూ ఉన్నారు। సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని టెంటేటివ్గా చెప్తూ ఉన్నారు। 4 గంటల కల్లా ప్రజల్ని 3:30 కల్లా ప్రజలను అక్కడికి తీసుకొచ్చడానికి అవసరమైనటువంటి ఎన్ని ఏర్పాట్లు చేయాలని జరుగుతుంది। మొత్తానికి భారీ బహిరంగ సభలతో ఒక్కసారిగా సిద్దిపేట జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడికి పోయినట్టుగా మనకు అర్థమవుతున్నది। ఇక్కడ అటు హుస్నాబాదు ఇటు సిద్దిపేట సంబంధించిన సభ జరుగుతుంది। మరి మధ్యలో ఏరియాల ఈ ప్రాంతానికి సంబంధించిన సభ కూడా జనగాంలో జరగబోతున్న 16 తారీఖున ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడానికి ఆయన మంత్రి హరీష్ రావు జనగాంకు వెళ్తూ ఉన్నారు। మొత్తానికి 3 నియోజకవర్గాలు సిద్దిపేట జిల్లాతో లింక్ అయి ఉన్న నేపథ్యంలో ఈ 3 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచార పర్వం మొదలైపోయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది। ఇక గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో కూడా సభ జరగబోతూ ఉన్నది। ఆ సభకు నయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది। ఆ సభ కూడా భారీ ఎత్తున జరపాలని ఏర్పాటు చేస్తున్నారు। దుబ్బాక సభ 2వ విడతలో జరగబోతున్నట్టు తెలుస్తున్నది। మొత్తానికి ఈ ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుని ముందడుగు వేసింది। ఇక ప్రతిపక్షాలైతే వాళ్ళ అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోకుండా ఇంకా గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది। కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా అభ్యర్థులనే ఖరారు చేయలేదు, భారతీయ జనతా పార్టీకి అసలు అభ్యర్థులు ఉన్నారా లేదా అన్న పరిస్థితి నెలకొని ఉన్నది। ఇక వీళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ప్రచార పర్వంలోకి దూసుకుపోతుందని చెప్పవచ్చు కుమార్। రైట్, థ్యాంక్ యూ రంగాచారి।